హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు ఏబిఎన్ త్రీ మినిట్స్ ఇవాళ త్రీ మినిట్స్ వీడియోలో ప్రముఖ నటుడు జగవత్ బాబు చద్దన్నం గురించి చాలా గొప్పగా చెప్పారు సో ఆయన ఏమన్నారు అనేది ఇవాళ త్రీ మినిట్స్ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను సో ఆయన ఏమన్నారంటే చద్దన్నం అనేది ఒక గొప్ప సంజీవని అని కూడా ఆయన చెప్పారు సో జగత్ బాబు అంటే మనకందరికీ కూడా ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్తో కూడిన పర్సన్ ఆయన నిజ జీవితంలో కూడా చాలా ప్రకృతికి దగ్గరగా ఉంటారు సో పరిచయం అక్కర్లేని ఫ్యామిలీ మ్యాన్ టాలీవుడ్లో ఏ పాత్ర ఇచ్చినా అద్భుతంగా ఆయన చేస్తారు ఆ పాత్రకి జీవం పోస్తారు సో చద్దన్నం గురించి చాలా గొప్పగా చెప్పారు అవేంటంటే చద్దన్నం మనలో చాలామంది చద్దన్నం తినడానికి చాలా నమోషిగా ఫీల్ అవుతాము అని కూడా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో అయితే అసలే అస్సలే తినం మనము టిఫిన్లను ఇంకోటను ఇంకోటను డిఫరెంట్ డైట్లను ఇలా వెంట పడుతున్నాం కానీ చద్దన్నం తినడం వల్ల రుచితో పాటు పోషకాలు మనకి లభిస్తాయని ఆయన చద్దనం గురించి గొప్పగా చెప్పారు సో తనకి చద్దనం అంటే ఎంతో ఇష్టమని అదొక సంజీవనిగా ఆయన అభివర్ణించారు ఇటీవల ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన ప్రముఖ ఛానల్కి సో ఆ ఇంటర్వ్యూలో ఈ రకంగా అభిప్రాయ అభిప్రాయపడ్డారు సో అంతేకాకుండా ప్రకృతి ఒడిలో సేద తీరడం అంటే తనకి ఎంతో ఇష్టమని చల్ల స్వేచ్ఛగా చక్కటి స్వచ్ఛమైన గాలి పీల్చడం తనకి ఎంతో ఇష్టమని కూడా చెప్పారు మళ్ళీ చాలామంది సో ఈ బిజీ లైఫ్లో పడి వీటన్నిటికీ మనం దూరం అవుతున్నాము అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు అంతేకాకుండా చాలామంది మనలో వేల కోట్లు సంపాదిస్తున్నారు కానీ చివరికి మనకి మిగిలేది ఆరు అడుగుల నేల మాత్రమే ఈ జీవిత సత్యాన్ని ఎందుకో చాలామంది విస్మరిస్తున్నారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు అంతేకాకుండా మనలో చాలామంది ఈ ఇటీవల కాలంలో అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంపాదన డబ్బు ఇలా వాటి వెంట పరిగెడుతున్నాం కానీ వాటికన్నా ముఖ్యంగా తన అభిప్రాయం ఏంటంటే వెల్త్ బ్యాంక్ అంటే హెల్త్ బ్యాంక్ కాపాడుకోవడం చాలా ముఖ్యమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు అంతేకాకుండా కరోనా వంటి ఉపద్రవాలు రావడానికి ప్రస్తుతం మనం అనుసరిస్తున్న జీవన శైలే కారణమని కూడా అంటున్నారు అలాగే గాడి తప్పిన మన జీవితాలు మన జీవన శైలి ఈ రెండు కరోనా ఆరో మన జీవితం కానీ మన ఆరోగ్యం కానీ రెండింటినీ గాడిలో పెట్టాలి అంటే ప్రాణామాయం యోగా ఈ రెండు చాలా ముఖ్యమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు తనకు ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ని ఆయన ఈ ఇంటర్వ్యూలో షేర్ చేశారు ప్రాణామాయం వల్ల తనకి ఎంత బెనిఫిట్ కలిగింది అంటే తనకి ఆరోగ్యపరంగా ఇబ్బంది తలెత్తినప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినప్పుడు తాను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన విషయాన్ని కూడా ఈ ఇంటర్వ్యూలో ఆయన మనకు మనతో పాటు పంచుకున్నారు మనతో అంతేకాకుండా మనకి తన స్నేహితుడికి ఒక కలిగినటువంటి అనుభవాన్ని కూడా తను ఈ సందర్భంగా చెప్పారు అదేంటంటే క్యాన్సర్ని కూడా జయించవచ్చు మనం ఆశతో జీవిస్తే అలాగే భయంతో అల్సర్ కూడా మనల్ని ప్రాణాంతకంగా మారుస్తుంది మనకి అని కూడా ఆయన చెప్పారు మెదడు శక్తివంతమైన మెదడు మన జీవిత మనం ఆ మెదడు కానీ మనం సరిగ్గా ఉపయోగిస్తే మనం అద్భుతాలు చేయొచ్చు మన మెదడుతో అని కూడా చెప్పారు అంతేకాకుండా ఆయన ప్రకృతికి కూడా ఒక జీవన ఉంటుంది దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని కూడా చెప్పారు సో మనం ప్రకృతికి దగ్గరగా ఉంటూ దాన్ని మనం కాపాడుతూ ఉంటే ఆరోగ్యం ఆనందం ఈ రెండు కూడా మనకి ఎప్పటికీ నిలిచి ఉంటాయని కూడా బాబు అభిప్రాయపడ్డారు సో ఫ్రెండ్స్ ఇది చద్దన్నం గురించి ప్రకృతి గురించి జగత్ బాబు చెప్పినటువంటి విలువైన గొప్ప గొప్ప మాటలు సో మనం కూడా వాటిని పాటిద్దాం చూస్తూనే ఉండండి ఏబిఎన్ త్రీ మినిట్స్